హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా నిన్నటితో ధనుర్మాసం అయితే పూర్తయిపోయింది కదండి. నెల్లాళ్ళు కూడా ఆండాల తల్లి పాసురాలతో ఈ టైంకే స్టార్ట్ చేసుకుంటూ ఉండేవదాన్ని. ఇప్పుడు ఇంకా హ్యాపీ పొంగల్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ లాక్ స్టార్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ పొంగల్ అండి. ఈరోజు ఈ లాక్ స్టార్ట్ చేస్తున్నాను. 4:10 అయిందండి. ఇంకా పూజ అది చేసుకుందామని ఇంకొకటికి చూసుకుంటున్నానండి. అలంకరణ అయితే ఇక్కడ చేసుకున్నాను, ఇంక ఈ ఒక్కరోజే ఉంచేసుకుందామని ఇలా ఉంచేసుకున్నానండి. లోపల బయట కూడా ఇవాళ కూడా చామంతులు మందారు ఇంట్లో ఉంటే ఇలా అలంకరించుకుంటున్నానండి. ముందు విఘ్నేశ్వరుని ఆరాధించుకుని అన్నీ మొదలు పెట్టుకుంటూ ఉంటాం కదా పూజా కార్యక్రమం, అది ఇంకా చేసుకుంటున్నాను. ఈరోజు లైట్గా పాయసం లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి కూడా విశేషం ఉంటుందండి, ఎందుకంటే మనకి కొత్త బియ్యం అందుతాయి కదా. మనకి ఈరోజే మకర సంక్రాంతి రోజు అందరికీ కూడాను మనకి వ్యవసాయదారులందరికీ పంట అన్నీ చేతికి వస్తుందని అంటారు కదా, అలాగే కొత్త బియ్యంతో చేసుకుంటూ ఉంటారు కొన్ని పాయసాలైనా సరే ఆరగింపకి. ఎందుకంటే ఆ భగవంతుడికి నివేదన కోసం మనకిచ్చిన దాన్ని మళ్ళీ భగవంతుడికి తిరిగి ఇవ్వడం అంటూ ఉంటాం కదా. అలా పెట్టుకుని ఇక్కడ ఇంకా పూజ ఇంకా అలంకరణ అన్నీ కూడాను ఇలా దీపారాధన అన్నీ చేసుకుంటూ ఇంకా నాకు వచ్చిన ఒక్కొక్క స్తోత్రం ఇలా చదివేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సంక్రాంతి అనగానే రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొందరు ఒక రకంగా చేసుకుంటారు, కొంతమంది ఒక రకంగా చేసుకుంటూ ఉంటారు. కొత్త అల్లుళ్ళు అయితే ఒక రకంగా చేసుకుంటారండి. ఇంటికి ఆహ్వానించడం కానీ పిలవడం కానీ అదొక సరదాగా ఉంటుంది. పాత అల్లుళ్ళైనా సరే తిరిగి ఆహ్వానిస్తూ పసుపు కుంకాలు పెట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ ఉంటారు. ఈ 4 రోజులు కూడా విశేషమే అనుకుంటూ ఉంటాము. మొదటి రోజు అయితే ఆండాల తల్లి పాసురాలతోనూ ఆండాల తల్లి కళ్యాణంతోనూ గోదై కళ్యాణంతోనూ ఒక రకంగా చేసుకుంటూ ఈ 3 రోజులు కూడాను మన అల్లుళ్ళని ఇంటికి పిలవడం లేకపోతే కొత్త అల్లుళ్ళని ఇంటికి రావడం అన్నీ కూడా ఇందులో విశేషంగా చేసుకుంటూ ఉంటామండి. ఇంకా మా ఊరి సైడ్ అయితే అంటే మేము ఉంటున్న ఊర్లో అయితే కూడాను మా విజయనగరంలో ఇంకా స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము. ఇలా అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా హోటల్కి వెళ్దామని అనుకుంటున్నామండి. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇది కూడాను మేము హోటల్స్లోనే తింటూ ఉంటాము. మామూలుగా ఈ 4 రోజులు కూడా ఈ 3 రోజులు కూడా అంటే కళ్యాణం రోజు మాత్రం ఇంకా ఏ హోటల్కి వెళ్ళమండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఈ 3 రోజులు మాత్రం ఇలాగ బయటకు సరదాగా ఇలా రెడీ అయ్యి వెళ్ళడం మాకు ఎప్పుడూ అలవాటు. ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఈ సంవత్సరానికి వచ్చే ఈ 3 రోజులు మాత్రం కంపల్సరీగా వెళ్తూ ఉంటామండి. ఎందుకంటే ఇదే మాకు పండగ అంటూ ఉంటాము. పెద్ద పండగ అంటే ఇదే మాకు. ఇంకా నేను ఆయన మా అబ్బాయి రెడీ అయిపోయి అయితే ఇంకా హోటల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము. ఈ సంవత్సరం నుంచి అయితే ఎక్కువ రెస్టారెంట్లే వచ్చేసాయండి, రకరకాల రెస్టారెంట్లు అయితే వచ్చేసాయి. కాకపోతే ఎప్పుడు వెళ్ళిన రెస్టారెంట్కే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఉండకపోతాయి అనే ఇది ఉంటుందండి టిఫిన్స్ అయితే పండగలప్పుడు. SVN హోటల్కి అయితే అలా బాధ ఉండదని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా 2-3 హోటల్స్ అయితే కూడా ఉంటాయండి, కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ అయినా క్లీన్లీనెస్ అయినా SVN హోటలే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు SVN హోటల్కి అయితే వచ్చేసామండి, ఇంకా రెడీ అయిపోయి. ఇక్కడ పండగకి తగ్గట్టు థీమ్స్ అయ్యి ఏర్పాటు చేస్తూ ఉంటారండి. మనకి అవి చూడగానే ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటాయి. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడ చిన్న దీనిగా సెట్ చేసి చూపిస్తారండి. మామూలుగా ఇప్పుడు గాలిపటాలంటే సంక్రాంతి అనగానే గాలిపటాలతో మనకి మొదలవుతూ ఉంటుంది కదా, ఎందుకంటే వింటర్ సీజన్ వచ్చేసరికి గాలిపటాలు అది ఎగరేస్తూ ఉంటారు. అది ఇక్కడ ప్రతీకగా ఇలా పెడుతూ ఉంటారండి. మామూలుగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడాను ఈ అంబియన్స్కి దేనికి తగ్గట్టు ఆ పండగ విశేషానికి తగ్గట్టు పెడుతూ ఉంటారు. ఇక్కడ సరదాగా ఫొటోస్ క్లిక్ చేసుకునే వాళ్ళు క్లిక్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత దాన్ని అంటే మనకి విలేజ్ యొక్క వాతావరణాన్ని ఇక్కడ చూపించినట్టే చిన్న గడ్డి అది పెట్టారు. అది కూడా మనకి పిల్లలకు తెలుస్తుంది కదా పండగ అంటే ఏంటి, దీనికి ఏంటి విశేషం అని అన్నది కూడా ఇందులో చిన్న దీనిగా. ఇక్కడ పొంగల్ అంటే పొంగల్ ఇలా పొంగుతున్నట్టు కొత్త అన్న బియ్యంతోనూ దీంతోనూ పాయసంతోనూ చేసుకుంటున్న రకంగా ఇలాగా ఇక్కడ ఇలా పెట్టారండి. నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడాను, ఎందుకంటే ఏ హోటల్కి వెళ్ళినా సరే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా సరే వెళ్తాము టిఫిన్ తింటాము వస్తాము, కానీ ఇవన్నీ కూడా ఒక థీమ్గా అరేంజ్ చేసి మనకు చూపించడం కల్చర్ని అరేంజ్ చేసి చూపించినట్టు ఇక్కడ చేయడం కూడాను అది గొప్ప విషయం అనిపించి మీకు షేర్ చేస్తున్నానండి.
ఇక్కడైతే ఫ్రంట్ ఇలాగ ఆహ్వానానికి ఇలా పెట్టారు. ఇక్కడ కూడా అన్నీ కూడా టిఫిన్స్ అయ్యి రుచిగా ఉంటాయండి, టేస్ట్గానే ఉంటాయి. కాకపోతే పండగ అనేసరికి ఇక్కడ తప్ప నాకు మామూలుగా ఇంకెక్కడైనా సరే అవైలబిలిటీ తక్కువ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకి సర్వీస్ ఉంటుంది ఉండకపోతుంది కదా మనకి సెలవులు అన్నప్పుడు, ఇక్కడ మాత్రం అలా ఉండదండి. 3 రోజుల్లో ఎప్పుడు వచ్చినా సరే బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే హెస్వియన్ హోటల్కి అయితే ఇంక ఎంటర్ అయిపోతున్నానండి. మామూలు మాకు బ్రేక్ఫాస్ట్ అది ఇక్కడే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా మామూలుగా ఇంకా చెప్తున్నాను కదా పొద్దున్నే ఇంకా కుకింగ్కి సెలవునే చెప్పాలి. పండగ 4 రోజులైనా 3 రోజులైనా సరే, అదే 4 రోజులు కాదులేండి, భోగినాడు ఎలాగైనా చేసుకుంటాము. ఈ 3 రోజులు మాత్రం సెలవునే చెప్పాలి. తొందరగా వెళ్తే పర్వాలేదండి, లేకపోతే ఇక్కడ కూడా సీట్లు అవి దొరకవు. కానీ ఇవాళ ఎవరూ లేరులేండి, మేము వెళ్ళేసరికి ఖాళీగానే ఉంది. ఇంకా అప్పుడే స్టార్ట్ అయ్యారు అందరూ రావడం కూడాను, ఒక్కొక్కళ్ళు ఇంకప్పుడే వస్తున్నారు. జనరల్గా అయితే పండగ అనేసరికి ఇంట్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఏదైనా చేసుకోవాలని చెప్పి. కాకపోతే ఇలా బయటికి రావడం, ఇలా సరదాగా ఇలా ఒకరు ఒక పూట ఇలా స్పెండ్ చేయడం కూడా పండగలో భాగమే అనిపించి అది ఎలా చేసుకుంటున్నాం అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. ఏంటండి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంత కాస్ట్లీ హోటల్లో తినాలా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, సంవత్సరానికి ఒక్కసారి ఇలా 3 రోజులు ఇలా స్పెండ్ చేయడం కూడా మనకి రిలాక్సేషన్ ఇస్తుందని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ సంవత్సరం వల్ల మనకు పంట చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడతాము. ఈ పండగ 4 రోజులు 3 రోజులు కూడా కొత్త బట్టలని ఇలా సరదాగా బయటకు వెళ్ళడమని ఇంట్లో పని ఉండదు అని అనుకుంటూ ఉంటాము. లేకపోతే పని చేసుకుంటే అదే రోజు రెగ్యులర్గా వెళ్తున్నదే వస్తున్నదే అని అనుకుంటూ ఉంటాం కదా. అందులోనూ నేను చెప్పాను కదండి, నేనైతే అమ్మగారింటికి వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడాను అని చెప్పి. ఇక్కడే అమ్మగారింట్లో ఉన్నంత ఫీల్ అవుతూ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటామండి మేము కూడాను, మా వారు కూడా అలాగే ఇప్పటి వరకు కూడాను. పండగ నువ్వు అమ్మగారింటికి వెళ్తే ఎలా ఉంటావో ఇక్కడ అలాగే ఉండు అని ఇప్పటి వరకు చెప్పబట్టేనండి నేను ఇలా ఉండగలుగుతున్నాను, ఇలా చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడైతే మాకు ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ ఇచ్చామండి, అది వచ్చేసింది. కొబ్బరి చట్నీ ఇడ్లీ సాంబార్కి అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. పొంగల్ అయితే ఆర్డర్ ఇచ్చామండి, అది కూడాను అది వచ్చేసింది. నేనైతే మసాలా దోశ చెప్పుకున్నానండి, అది సూపర్ టేస్ట్గా ఉంది, బాగుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ మనం ట్రై చేస్తూ ఉంటాం కదా. ఇవాళ అయితే మసాలా దోశ తినాలనిపించింది. ఇదే దోశ వేసుకోవాలంటే ఇంట్లో మనం రుబ్బుకొని ఒక రోజు ముందు అయితే చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మసాలా దోశ ఇలా ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా అన్నీ అయిపోయిందండి, మేమైతే ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇక్కడ యాంబియన్స్ అది బాగుందండి, ఇక్కడ రామ్ మందిర్ పోస్టర్ అది ఏర్పాటు చేశారండి, ఇక్కడ కూడా చాలా బాగుందని అనిపించింది. అయోధ్యలో కట్టిన రామ్ మందిరం తెలుసు కదండి, 22వ తారీఖు ప్రతిష్ట అంటున్నారు కదా, అది ఇక్కడ ఏర్పాటు చేశారు. రాముల వారిది కూడా ఏర్పాటు చేశారన్నారండి, రాముల వారి అక్షంతలు కూడా ఉన్నాయని అన్నారు. అవి కూడా ఇంకా చూద్దామని ఇంకా మీకు షేర్ చేస్తున్నాను, మీకు చూపిద్దామని. ఇప్పుడు ఇంక ఇక్కడ అన్నీ కూడాను ఈ హోటల్ తాలూకా ఇదండి, ఈ రెస్టారెంట్ తాలూకా మనకి గ్రేడ్లు ఉంటాయి కదా, రేటింగ్స్తో అవార్డులు అది రివార్డులు ఇక్కడ ఉన్నాయండి. అవి ఇంకా వచ్చేస్తున్నాయి ఇంకా బయటికి. రాముల వారిది చెప్పాను కదా, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇందులో రాముల వారిది మనకి 22వ తారీఖు ప్రతిష్ట ఉంది కదా అయోధ్యది, దానికి సంబంధించింది ఇక్కడ ఇది పెట్టారండి, అక్షింతలు ఉండి అది పెట్టారు. ఎవరికి తోచింది వాళ్ళు వేయచ్చు ఇక్కడ ఉండి అది చూసుకుని. ఇంకా అక్షింతలు మాకు అదైతే అందలేదు, ఈరోజే అందేయి. అదే అనిపించింది మనం ఒకదానికి వచ్చినా సరే మన మనసులో అక్షింతలని అనిపిస్తే అదే అది కోరుకుంటే బలంగా ఎక్కడికి వచ్చినా అది దక్కుతుందని ఇది చూస్తే అనిపించింది. ఇంకా ఆ ఉండిలో మాకు తోచింది వేస్తామండి, అందులో సమర్పించుకున్నాము. ఇలాగ రాముల వారిని పట్టాభిషేకాన్ని అంటే రాముల వారి పట్టాభిషేకం, రాముడు లక్ష్మణుడు సీతా సమేత ఆంజనేయ స్వామిని ఇలా దర్శించుకుని ఇంకా ఉండిలో అది మనకు కావాల్సింది సమర్పించేసుకుని ఇంకా అక్షింతలు అది తీసుకుంటున్నాము. బొట్టు అది అక్కడ ఉందండి, అలంకరణ అది చేసుకున్నాము. అక్షింతలు అయితే బోల్డ్ ఉన్నాయండి, కొంచెం తెచ్చుకున్నాము ఇంటికి. చాలా బాగుంది అనిపించింది, అంటే ఒక చిన్న దీంట్లోనే ఆ మందిరంలోనే అన్నీ ఏర్పాటు చేసినట్టు అనిపించింది. ఎప్పుడూ కన్నా కూడా ఇది కొత్తగా అనిపించింది. ఎప్పుడూ కూడాను మనకు పండగ కాన్సెప్ట్ అది థీమ్సే పెడుతూ ఉంటారు, ఇప్పుడు ఈ ప్రతిష్ట ఉండడంతో ఇది కూడా పెట్టారు. అయోధ్య రామ మందిరం మాత్రం చాలా బాగుందండి, నేను టీవీల్లోనూ దాంట్లోనూ చూసి చెప్తున్నాను, చాలా బాగుందని అనిపించింది. కానీ బోల్డ్ జనం వస్తారు, ప్రతిష్టకు చాలా ఇంకా విశేషంగా చేస్తారని అంటున్నారు. అది కూడా మనకి లైవ్లో చూపిస్తే బాగుంటుందని అనుకుంటూ ఇంకా అక్కడ ఉన్న బొట్టు అది అలంకరించుకొని ఇంకా బయలుదేరిపోతున్నామండి, ఇంక వచ్చేస్తున్నాము. ఇంక ఇప్పుడేనండి జనం కూడా స్టార్ట్ అయ్యారు, ఎక్కువైపోతారు. ఇంకా ఇంకొక్క నిమిషం ఉన్నా సరే ఆలస్యంగా వెళ్ళినా సరే కొంచెం సీట్లు కూడా ఉండవండి ఒక్కొక్కసారి అయితే. ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా అయిపోయింది అనిపించిందండి, సీట్లు అయితే ఉన్నాయి. ఇంకా కావాలంటే బఫే కూడా ఉంటుందండి, మేడ మీద అయితే బఫే ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనకు కావాల్సిన టిఫిన్ ఏదైనా సరే మనకు అన్లిమిటెడ్ బఫే కూడా ఉంటుంది.
దానికన్నా ఇది ఏది కావాలంటే అది తెప్పించుకునేది అయితే కింద ఉంటుందండి. బఫే సెక్షన్ వేరేగా ఉంటుంది, ఇది కూడా వేరేగా ఉంటుంది. ఇప్పుడైతే రామలవారిని ఇలా దర్శించేసుకుని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ గణపతి విగ్రహం అది కూడా ఉంటుందండి. ఇంకా అన్నీ చూసుకుంటే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి. పార్కింగ్ ప్లేస్లో అయితే బండి అయితే పార్క్ చేసుకున్నాం కదా, ఇంకా వచ్చేస్తూ అయితే మా చిన్నది కనిపించిందండి. మా తోటకోళ్ళు నిన్న చిన్న తోటకోళ్ళు మనవరాలు అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. చెప్తున్నాను కదా పండుగ అనేసరికి అందరూ ముస్తాబ్ అవుతూ ఉంటాం కదా, దాని డ్రెస్ అయితే చూపిస్తుంది. ఈ పిచ్చివాయి డిజైన్ గౌన్ అయితే నాకు బాగా నచ్చిందండి, దానికి బాగా సూట్ అయిందని అనిపించింది. ఈరోజు మనకి అంటే సంక్రాంతికి ఆవులతో మనం అనుకుంటాం కదా పొంగల్ అని, ఆవులతో మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. అలాగే దాని డిజైన్ కూడా గౌన్ దాని కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది. శారీస్లోనూ అదే ఆవుల డిజైన్లు వస్తున్నాయండి, ఇలా డ్రెస్సుల్లోనూ అదే వస్తుంది. నాకు దానికి బాగా సూట్ అయింది అనిపించిందండి. మా అమ్మాయి మనవరాలకైతే బాగా సూట్ అయిందని అనిపించి దాన్ని ఇలా ఫొటోస్ క్లిక్ చేస్తున్నాను. వీడియోస్కి చక్కగా ఫోజ్ ఇస్తుందండి, ఎలా పెట్టుకోమంటే అలా పెట్టుకుంటుంది. చిన్నపిల్లలకు సరదా కదా వీడియో అన్నా ఫొటోస్ అన్నా, ఇలా పండగలన్నా రెడీ అవ్వడం అన్నా చాలా సరదా కదా. ఇదిగోండి అందులో ఫోజ్ ఇమ్మంటే ఎలా చిమ్మంటే ఎలా చేస్తుంది. అక్కడే పల్లెటూరు వాతావరణం కాన్సెప్ట్ అన్నీ ఉన్నాయి కదా, దాని డిజైన్ కూడా నాకు సేమ్ ఆవుల డిజైన్ అది బాగుంది. ఇదైతే మా కొత్త అల్లుడు మా అమ్మాయినండి, మొన్నే రీసెంట్గా మ్యారేజ్ అయింది. కొత్త అల్లుడు పండగకి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారని ఇప్పుడే మనం మాట్లాడుకునే లోపల మా అల్లుడు అయితే వచ్చేసారండి హోటల్కి. ఏంటంటే మీకు అమ్మాయిలు కూడా ఉన్నారా అల్లుడు అంటున్నారా అనుకుంటున్నారా, లేదండి మా చిన్న తోటకోళ్ళు అల్లుడు కూతురును ఇలా హోటల్కి వచ్చారు. సరే వాళ్ళని సరదాగా ఇలా ఫొటోస్ అయితే క్లిక్ చేసి ఇలా షేర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే మా తోటకోళ్ళు ఇంటికి బయలుదేరిపోదామని ఇంక అక్కడి నుంచి బయలుదేరిపోతున్నామండి. ఇంకా పార్కింగ్లో అయితే బండి ఉంది కదా, మా తోటకోళ్ళు ఇంటికి వెళ్దాం అనుకుని ఇలా ప్లాన్ చేసుకుంటున్నాము. మా చుట్టాలు ఒక్కొక్కళ్ళు కలుస్తున్నారండి, ఇక్కడైతే మా చుట్టాలు కలుస్తున్నారు, అది కూడా సరదాగా అనిపించి మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు బండి మీద అయితే మా తోటకోళ్ళు ఇంటికి అయితే ఇంకెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఇంకా చంద్రయాన్ మొన్న లాంచ్ అయింది కదండి, అదైతే చిన్నగా దీనిగా ఇక్కడ సెట్టింగ్ అదే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎస్విఎన్ హోటల్ నుంచి ఇంకైతే బయలుదేరిపోతున్నాము. ఇదేనండి ఆ ఎదురుగుండాదే ఎస్విఎన్ హోటల్ అంటూ ఉంటాము. ఇప్పుడు అక్కడి నుంచి అయితే మా తోటకోళ్ళ ఇంట్లో దగ్గర అని చెప్పి ఒక్కసారి విజిట్ చేసి వచ్చేద్దాం అని అనుకుంటూ ఇలా వెళ్తున్నామండి. ఇక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్లో ఏంటండి షాపింగ్కి అనువుగా ఉంటుంది. ఇదే శ్రీకృష్ణ మనకి షాపింగ్ ఇదండి, శారీస్ అది ఇక్కడే మనం తీసుకున్నాము, అవి బాగున్నాయి. ఇంక ఇక్కడి నుంచి అయితే ఐనాక్స్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఐనాక్స్ థియేటర్ మాకు ఉంటుంది, అంటే ఇక్కడ మూడు థియేటర్లు షాపింగ్ కాంప్లెక్స్లు అవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. సాయంత్రం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది, అనువుగా ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా తోటకోళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఇదేనండి మా తోటకోళ్ళ ఇల్లు, ఒక్కసారి చూసి వెళ్ళిపోదామని అంటే ఇక్కడ కదా ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒకసారి మా తోటకోళ్ళ ఇంటికి పండగ కదా విజిట్ చేసి వచ్చేద్దాం అని అనుకుంటూ మా తోటకోళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు వచ్చాము. ఇది మా చిన్న తోటకోళ్ళ ఇల్లు అండి, ఇప్పుడు మేడ మీదకి అయితే వచ్చేసామండి. ఇలాగా ఇక్కడ మేడ మీద ఎంటర్ అవ్వగానే ఉయ్యాల బల్లది చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి, కొంచెం రిలాక్సేషన్కి. అలాగే మొక్కలు కూడా ఉంటాయి, కొబ్బరి చెట్టు ఉంటుంది, అది కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈవినింగ్ టైంలో ఇలా స్పెండ్ చేయడానికి ఇక్కడ బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. మొక్కలు అంటారా చాలా దీనిగా అనువుగా రాధా మనోహరం అండి ఇది. ఇదైతే బాగా వాసన వస్తుంది అంటారు. పువ్వులు మరి పూజకు ఉపయోగిస్తారో లేదో నాకు తెలీదు. ఇదైతే కొంచెం క్రీపర్ అంటాం కదా అలాంటి ఇదండి క్రీపరు. ఇదిగోండి ఇదే పువ్వులు వస్తూ ఉంటాయి. రాధామనోహరం అంటే దానికి అల్లుకుంటూ అలా వెళ్తూ ఉంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది. ఇలాగే పక్కనే సన్నజాజి మొక్క అది కూడా బాగుందని అనిపించి మీకు షేర్ చేస్తున్నానండి. మొన్న ఉసిరికాయలు కూడా పంపింది కదండి మా తోటకోళ్ళు అయితే, అది కూడా ఇక్కడ చెట్టు ఉంటుందండి, అది కూడా మనకు అందుకొచ్చినట్టే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడైతే ఈ మొక్కలు అది ఇలా షేర్ చేస్తున్నాను. మన ప్లాంట్స్ చుట్టూరు పెంచుకోవడం వలన మనకు ఆక్సిజన్కి బాగుంటుంది అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైం అయినా సరే మార్నింగ్ టైం అయినా సరే మనం స్పెండ్ చేయడానికి కొంచెం చల్లగా ఉంటుందని అనిపిస్తుంది చుట్టుపక్కల చెట్లు ఉంటే. కానీ మెయింటెనెన్స్ కూడా ఈక్వల్గా అలాగే చేయాలి, చుట్టూ ఆకులు రాలినా సరే ఏదైనా పడినా సరే మనమే తుడుచుకుంటూ ఉంటాము, మనమే పెట్టుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. నీట్నెస్ని మనం ఎంత మెయింటైన్ చేయాలో చెట్లు ఉన్నా కూడా అలాగే ఎక్కువే చేయాల్సి వస్తూ ఉంటుందండి. ఇదైతే ఉసిరికాయల చెట్లు షేర్ చేస్తున్నానండి. ఉసిరికాయలు చూసారు కదా ఇలా సైజ్ చాలా బాగుంటుంది, మనం అందుకొచ్చినట్టు చేతికి అందుకొచ్చినట్టు తెంపడానికి సులువుగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయలు తెంపుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఉసిరి చెట్టు చూస్తే. ఇక్కడైతే ఈ అన్ని మొక్కలేనండి, మన జామ చెట్టు అనుకుంటూ ఉంటాము, ఉసిరి చెట్టు అనుకుంటూ ఉంటాము. ఇప్పుడు మా మామగారు అయితే వచ్చారండి పసుపు కుంకుమ ఇవ్వడానికి మా తోటకోళ్ళకి. ఈ పండగకు అందరూ పసుపు కుంకాలు పెట్టుకుంటూ ఉంటారు, పసుపు కుంకాలు పంచుకుంటూ ఉంటారు కదా, అలాగే మా మామగారు పసుపు కుంకుమ తేవడానికి అయితే వచ్చి మా తోటకోళ్ళకి ఇస్తున్నారండి. అంతేనండి, ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.